కందుల గ్రూప్ సంస్థల యజమాని మాజీ ఎమ్మెల్యే అయిన కీసు శకం కందుల శివానందరెడ్డి ఈ నెల 4వ తేదీన స్వర్గస్థులైనారు. సోమవారం ఆయన పెద్దకర్మ సందర్భంగా వేంపల్లిలోని రాజీవ్నగర్ కాలనీలో ఉన్న మదర్ థెరిసా అనాథాశ్రమంలోని వృద్ధులకు, అలాగే గండి రోడ్డులో మదర్ థెరిసా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం కందుల కుటుంబ సభ్యులు ఆధ్వర్యం నిర్వహించినట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాద్ రావు తెలిపారు. కందుల శివానందరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని వృద్ధాశ్రమంలో ప్రార్థన నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ సిబ్బంది అమర్నాథ్ రెడ్డి, విజయభాస్కర్, చంద్రశేఖర్, ప్రభాకర్ నాయుడు, వెంకటరెడ్డి, ఉత్తమరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ఆశ్రమానికి వచ్చి మీ అందరికీ రగ్గులు అన్నదానం చేయడానికి ముఖ్యమైన కారణం మా సంస్థల యజమాని కందుల శివానందరెడ్డి గారు ఈ నెల 4వ తేదీన స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆయన వలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ లబ్ధి పొందినాయి. ఆయన ఆకస్మిక మృతి మాకు, మా సంస్థల సిబ్బందికి తీరని లోటే. అయినా పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ సంతోషంగా ఉండాలని, స్వర్గలోకానికి ఆయన చేరుకోవాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, అభిమానాలు ఆయన పైన చూపాలని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాం. ఆయన ఆత్మశాంతి కోసం ఒక్క 2 నిమిషాలు మీరు మౌనం పాటించండి. అదేవిధంగా మీ ఆశ్రమంలో ప్రార్థన సమయంలో ఆయనకు కూడా ఒక 5 నిమిషాలు కేటాయించి ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాం. ఆ పక్క ఏం చేస్తారు?